మీరు ఏ ప్రశ్న అడిగిందంటే, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు, అది నిన్న కలిసిర్రు, ఈరోజు నిన్న మీడియాలో వచ్చింది, ఈరోజు మీడియాలో వచ్చింది వచ్చింది. దాని మీద వాళ్ళు కాంగ్రెస్లో కలుస్తున్నారా అని మీరు ఒక డౌట్ వ్యక్తపరిచారు. వాళ్ళు ఎందుకు కలిసిరో తెలియదు, కానీ గతంలో 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలంటే దిక్కు దివాలా లేకుండే అసలు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలవచ్చు అనే ఒక సాంప్రదాయాన్ని, గత సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చూపించిండు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ పరిపాలన అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎనీ పార్టీ, ఏ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసే కదా, కానీ ఆ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అపోజిషన్ పార్టీలు కూడా కలవచ్చు అనే దానికి ఇది మంచి సంకేతం, ఇది మంచి పరిణామం ఇది. కాబట్టి ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నా పరిధిలోని అవన్నీ. ఇప్పుడు కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే అభియోగాన్ని మోపుతున్నాడో అది కూడా నేను అయితే కాంగ్రెస్ పార్టీ వారితో తీవ్రంగా ఖండిస్తున్నా. మీ 9 ఏళ్ల పరిపాలనలో తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, మీ 9 ఏళ్ల పరిపాలనలో మీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, మీ 9 ఏళ్ల కాలంలో మీ ప్రజల మధ్యలో లేని అధికారాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల మధ్యలో అందుబాటులో లేని మీ యొక్క ప్రభుత్వ మేకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు. గతానికి గురించి కేటీఆర్ మాట్లాడితే తప్పకుండా వాళ్ళ గతాన్ని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఇది ఇప్పుడు రాజకీయానికి సంబంధం. ఇప్పుడు మీ 4 ముఖ్యమంత్రులు వచ్చి, సారీ, మీ 4 ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ కలిసిర్రు, నువ్వు దాని గురించి ఏదైనా ఉంటే మాట్లాడుకోను. అంతేగాని నువ్వు ఆయన అక్కడ పనిచేసిండు, ఇక్కడ పనిచేసిండు, ఎంతసేపు ఈ రాజకీయ విమర్శలకి ప్రాధాన్యం ఇస్తున్న కేటీఆర్కి ఇది సబబు కాదు, ఇది పద్ధతి కాదు. ఇప్పుడు అట్లా తీసుకుంటే అందరూ అన్ని పార్టీలు తిరిగి వచ్చినాయి కదా. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను కేటీఆర్ గారు చెప్తున్నా, వాళ్ళ నాయన కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ జగమెరిగిన సత్యం చాలామంది తెలియకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా మీకు తెలిసిన విషయమే, ప్రజలకు తెలవాలి. కేసీఆర్ ఆ రోజుల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా పనిచేసాడు. సమైక్య రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆయన కేసీఆర్ గారు కాంగ్రెస్లో పనిచేసిండు. ఇక అది మనం ఇప్పుడు మీ నాయన ఏ పార్టీలో పని చేయకుండా ఉంటే మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు, మా సీఎం గురించి మాట్లాడు. మీ నాయన ఏ పార్టీలో లేడు, డైరెక్ట్గా టీఆర్ఎస్ఏ పెట్టిండు, డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ పెట్టిండి అను పెడితే మీకు అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది. కేటీఆర్కి కేటీఆర్కి నైతికంగా రేవంత్ రెడ్డి విమర్శించే హక్కు లేదు. మీరు జంప్ చేసుకుంటేనే వచ్చారు, అన్ని రాజకీయ పార్టీలు తిరిగి వచ్చారు కదా. మీరు ఇంకా రేవంత్ రెడ్డి సీఎం పిసిసి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది?
మీరు ఏ పార్టీలో ఏ పార్టీతో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ పెట్టుంటే మీ ప్రశ్నకు మేము జవాబిస్తాం. కాబట్టి మీ ప్రశ్నకు వాల్యూ లేదు, జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఒక మాట మళ్ళీ చెప్తున్నా, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దని రూల్ లేదు. గతంలో సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్య రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు, ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చూసినా కదా, బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు సీఎంలో కలవడానికి వస్తుండే అప్పుడు సమైక్య రాష్ట్రంలో. మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్లో కలిసినట్ట? మరి అట్లా కాదు కదా, అట్లా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. మీ తొమ్మిదేళ్ల కాలంలో అటు కాంగ్రెస్కు మన టీఆర్ఎస్కు అలవాట్లేదు, ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లాంటి గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసిండు. దానికి జవాబు ఎప్పుడు నేను మళ్ళీ మీకు జవాబు చెప్తాను. కిషన్ రెడ్డి గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవలేదా? మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి, మేము దేనికైనా జవాబు చెప్తాం. ఎవరు వాళ్ళు భయపడి ఉంటారు వాళ్ళు, పాపం వాళ్ళు నలుగురు ఎమ్మెల్యే కలవాలని ఫేస్బుక్ మీడియాలో చూడాలి, ఎదిరిపోయి బదిరిపోయి ఉంటారు వాళ్ళంతా పాపం వాళ్ళు. కానీ సరే, తప్పేం లేదు, అది కలవడం తప్పు కాదు. మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు కాబట్టి ఏం తప్పేం లేదు. మా జిల్లా వాళ్ళే కదా, మేము వాళ్ళిద్దరు అపోజిషన్ వాళ్ళ గొంతు నొక్కుడు నాలుగో కోసం లేదు కదా మా దగ్గర. డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో. వాళ్ళు చంపిన తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము, ఊపిరి పోసినాము, మళ్ళా బతికించినాం మేము.